కనుక ఈ సూర్యుడు కాని సూర్య కిరణాలు కాని ఈ సూర్య చంద్ర బృహస్పతి అంగార కాది నవగ్రహములు కానీ వాళ్లలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు కాని వీళ్ళెవరు కూడాను మీరు ధ్యానం చేస్తే మీకు అంధకానికి దానికి మీకు మధ్య కమ్యూనికేషన్ ఏమీ లేదు అని చెబుతున్నారు. అందుకని ఎందుకంటే వీళ్ళందరూ కేవలం ప్రజ్ఞలుగా ఉన్నారు, వాళ్ళందరూ కేవలం ఫరాలుగా ఉన్నారు, అంటే యాక్షన్గా ఉన్నారు. కాన్షియస్నెస్ యాక్షన్, సెల్ఫ్ కాన్షియస్నెస్ లేరు. ఉంటే ఎవరికి వాడికి వేరే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంది, కానీ మొత్తంలో ఉన్నటువంటి పర్వేడింగ్ కాన్షియస్నెస్ అంటే అంతర్యామిత అనేటువంటిది లేదు. దీన్ని చెప్పడానికి గజన మోస్తాం. యవని చే జంతు జగం అని వాడు మొరబెట్టుకున్నాడు. ట్రేడింగ్ పేర్లు తెలియదు, ఇవన్నీ తెలియక ఇదంతా ఎవరి వల్ల పుడుతుందో, ఎవరి వల్ల ఉంటుందో, యవని ఎందు ఎవరిలోకి వెళ్ళిపోతుందో, పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణముడెవ్వడు, అనాది మత్స్యుడెవ్వడు, ఇట్లా చెప్తే ఆత్మభూ వాడే ఇందుగా పుడుతున్నాడు, తనంతా తాను పుడుతున్నటువంటి వాడు. ఈశ్వరుని శరణం కోరేదని అన్నప్పుడు వీళ్ళందరూ నిత్యుడే ఉన్నారు. ఇది వాడి శరీరంలోనూ ఉన్నారు, వాడు ఉచ్చరిస్తున్న కంఠంలోనూ ఉన్నారు, ఆ బయట వసల్లోనూ ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారు. కానీ విశ్వమయకలేని నేను పోయి మూరకై ఉంది. వాళ్ళకి విశ్వమయత్వం లేదు కనుక ఆ చేసిన ప్రార్థన యొక్క అడ్రస్ వాళ్ళకి సంబంధించింది కాదు కనుక ఆ మనేటర్ వాడు గుర్తుంటే పాటు వెళ్ళగొస్తాం. అడ్రస్ ఎవరికి చేశాడు? ఈ దేవతల పేరు తెలియక వాడికి మనకు తెలిసి మాత్రం ఏం లాభం లేదు, ఏం ఉపయోగం అని అనుకున్నాడు. ఇందరిలో ఉన్నటువంటి అంతర్యానికి బ్రతికేదం అన్నాడు వాడు. అంతర్యానికి బ్రతికేదని ఎప్పుడైతే అన్నాడో వాడు పంపించినటువంటి ఆ మయాటర్ ఉండే భక్తి అది మీరెవడో దేవాలయంలో జోబులు వేస్తున్నందుకు వీపుని పోస్టులో బలికి పార్సల్ చేయడానికి వీల్లేదు. పెద్ద మోసంలో ఈ సాధనకు సంబంధించినటువంటి కిటుకులు చాలా విచ్చారు. ఇప్పుడు మనకు కావలసినంత వరకు వీళ్ళు బ్రహ్మభావన గల వాళ్ళు, వాళ్ళు కర్మభావన గల వాళ్ళు. బ్రహ్మభావన గల వాళ్ళు సనక సనందనాథులు, కర్మభావన గల వాళ్ళు సమస్త దేవతలు ఈ స్థావరాల దాకా నడిచేట్ల దాకా. వీళ్ళెవరు ఈ హడవుల్లో ఉన్నారు, వాళ్ళు ఆడవుల్లో ఉన్నారు, ఇంత మూడో వాళ్ళు చూస్తున్నారు. ఉభయభావనాథులు గౌరీయ గర్భాలు ఇక్కడ ఉన్నారు చూడండి. ఉభయభావన రెండు వాళ్ళు ఏమంటారు? చిరంగ గర్భం చిరంజీవ గర్భ ప్రవర్తన అగ్రే సోదస్థ జాత ప్రతిరేక ఆజీవిత వాడు చుట్టూ తిరిగి మనం స్తోత్రం చేయటమే కానీ వాడికి అందేటి చెప్పేది ఏం లేదు. ఎందుకంటే కోడి గుడ్డులో ఉన్నటువంటి కోడి పిల్ల వాడు ఇటు భద్రైన తర్వాత అలాగా సృష్టి కట్ట వాడు బ్రహ్మే కానీ భద్ర కాకముడు వాడు చేసేది ఏమీ లేదు. అందుకని చిరంజీవ గర్భ అంటాం. చిరంజీవ గర్భ అంటాం అంటే ఎవరు వచ్చిన మనం చూస్తున్నటువంటి ఈ సూర్యుడు, ఈ గ్రహములు, ఈ తారకలు ఇవన్నీ కలిసి ఒక తోటు గ్రుడ్డులో ఉన్నాయి. ఆ తోటు గ్రుడ్డు లాంటి గ్రుడ్లు చాలా గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇది మర్రికాయల గుత్తులు అంటే ఒక్కొక్క మర్రికాయలో కొన్ని వేల మర్రిగిరుదలు ఉన్నట్లుగా కొన్ని లక్షలు తారకలు ఉన్నాయి. ఒక్కొక్క తారక ఒక్కొక్క సూర్యుడుగా దాని తాలూకు సౌర కుటుంబములు, వాడి పరిమిత కుటుంబం వాడి చుట్టూ ఉంది. వాడి భార్య ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు అన్నట్టుగా 9 మంది గ్రహాలు ప్రతి సూర్యుడికే ఉన్నాయి. అందులో ప్రతి సౌర కుటుంబానికి కూడా ఒకనొక వయస్సులో మన సౌర కుటుంబానికి ఉన్నట్లే భూగోళం కూడా ఉంటుంది. చూసారా? కనుక ఇట్లాంటి కొన్ని లక్షల సౌర కుటుంబములతో కూడినటువంటి సోటు గురుడుని హిరణ్య గర్భము అని అంటారు. అది కూడా సృష్టికి ప్రారంభం అవుతున్నప్పుడు దాంట్లోకి స్వయంగా వెలుగుతుంది బయటికి మెడుక్కు మెడుక్కుమని. ఆ వెలుగు తంది కాదు అనుకోండి, కానీ అది వెలుగుతుంది. ఆ వెలుగుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి దాన్ని హిరణ్య గర్భ అందము లేక హిరణ్య గర్భుడు అని అంటారు. ఆ మొత్తం ఉన్నటువంటి ఆయన పేరు అనమాట సృష్టికర్త. బంగారు గుడ్డులో పుడతాడు ఈ 4 తలకాయ సృష్టికర్త. ఆ వాళ్ళండి ఈ ఉభయ భావన చేసేవాళ్ళు. అంటే వాడి దగ్గర ఏముంటుంది లక్షణం? ఈ సృష్టి అంతా నేను అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇందులో జీవనం ఎవరికి వాడు
ఉన్నాడు అనే అభిప్రాయం ఉంటుంది, రెండు ఉంటాయి. అంటే వాడి శరీరంలోనూ ఏంటి దీపంలో కిరణాలు ఎలా ఉన్నాయి, అలాగే వాడి శరీరంలోనూ ఈ లోకాలను సృష్టి జీవరాశులు ఇవన్నీ గ్రహాలు గోళాలు ఉంటాయి. సరే, సృష్టికర్త శరీరంలోనే ఇవన్నీ ఉంటాయి, కానీ వాడికి సృష్టికర్త శరీరము అనే అభిప్రాయము వేరే ఉంది. వాడి శరీరంలో ప్రత్యేకమైన జీవరాశి ఉన్నాడు అనే అభిప్రాయము వేరే ఉంది. అంచేత వీటికంటే బయట ఉన్నాడా అనటానికి వీల్లేదు. ప్రతి జీవరాశిలోనూ నేననేటువంటి పేరుతో వాడే ఉంటున్నాడు, కానీ జీవరాశి లోపల ఉంటుంది ఇరుకువాడు. ఇప్పుడు మన అందరిగా వాడే ఉంటున్నాడు, వాడిలోనే మనం అంతా ఉంటున్నాం, వాడే దేవుడు అనుకుంటున్నాం. మనం దేవుడని ప్రార్థన చేసేది అది దాటి వెళ్ళడం మన ప్రయత్నం. ఏమండి, మనం ఎవరినైతే దేవుడు సర్వాంతర్యమి అని అంటూ ఉంటామో అది మన మనస్సు అందేటువంటి విషయం కాదు. ఊరికే అందరి గటించి తలకాయ వచ్చి స్తోత్రం చేయటమే, కానీ సర్వాంతర్యాన్ని గురించి తెలిసి కాదు. మనకు తెలియటం అనేటువంటిది హిరణ్య గర్భానందం దాటి ఏం తెలియడేర్చింది. ఏమండి అలాంటప్పుడు ఏమవుతుంది దగ్గర, వీడు ఉభయభావన కలవాడు. ఉభయభావన కలవాడితే తన శరీరమే అని తెలుసు. మనకు రక్త కణాలు ఎలా ఉన్నాయో వాడికి జీవరాశులలో ఉన్నా, కానీ ఒక్కొక్క రక్త కణంలో ఉన్న ప్రత్యేకాన్ని మన ప్రత్యేకంగా అందుబాటుందండి. మన రక్తంలో ప్రతి కణానికి ఒక ప్రజ్ఞ ఉంది కదా, అది ఒప్పుకోక తప్పదు. మనకి ఇన్ని కణాలు కలిసి పనిచేస్తూ ఉండి ఇక్కడ ఇలా నొక్కితే మనస్సుకి ఇక్కడ నొక్కుతున్నారని తెలిసేటట్టుగా ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి కూలిపోయి. కానీ అందులో ఉన్నటువంటి ఏ కణానికి సంబంధించినటువంటి ప్రజ్ఞకైనా మన ప్రజ్ఞతో లింక్ ఉన్నదా? మొత్తం ప్రజ్ఞ అంటే కృష్ణాచార్యులు అంటున్నాం, కానీ కృష్ణాచార్యులు అంటే వీటన్నిటితో కలిపి మనం కృష్ణాచార్యులు అని అనుకోగలనా? కనుక శరీరంలో ప్రతి అణువణువుకి ప్రతి కణకణానికి వేరువేరుగా ఒక ప్రజ్ఞ ఉంది. కానీ ఎలా ఉన్నది, ఆ కణంలో ఇది ఇరుక్కుపోయింది, పక్కన ఇంకో కణంలో ఉన్న ప్రజ్ఞతో లింకు లేదు. మనందరం కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు జీవుడుగా సర్వాంతర్యమే ఉంటూనే ఉన్నాడు. కానీ ఎవడి మటుకు వాడు జీవిస్తూ ఊడుకుంటున్నాం, నేను మీకు మీరు నాకు కనిపిస్తున్నాం, కానీ మన ఇద్దరిలో ఉన్నవాడు ఇద్దరు కనిపిస్తున్నాడా చూస్తే? ఇలా ఘోరిస్తున్నారు ఏది, ఈ హిరణ్య గర్భుడును వాళ్ళలో ఉన్నటువంటి జీవరాశులు ఇంకా వాళ్ళేం చేస్తారు? కనుక ఇది ధ్యానం చేసినా మనం రక్షించే విశ్వేశ్వరుడు ఉభయభావన చేస్తున్న వాళ్ళు కొంచెం అంటే పది మాట చదువుకోవాలి, అంతకంటే చేయాలి విషయం. మళ్ళా ఒక మాట చెప్పారు, భావనాత్రయం పెట్టిదని చెప్పాను. బ్రహ్మభావనయో కర్మభావనయో బ్రహ్మకర్మ ఉభయభావనయు మూడు రకాలు. అందు బ్రహ్మభావనాయుతులు అనంతనాథులు. మేము ఇదంతా వ్యాపించి ఉన్నాము అని గుర్తున్నటువంటి వాడు సనక సనందన సనత్ కుమార సనత్సు జాతులు. దేవాది స్థావరావరులకు ప్రాణులందరూ కర్మభావన కావకరు. దేవతలు మొదలుకొని చెట్ల దాకా ఉన్నటువంటి జీవరాశులు సమస్తం కూడాను కర్మభావన అంటే వాళ్ళు ఏమాచరించాలో అది ఆచరించడం కోసం తొట్టుపాటు చెందటం తప్ప మీకు మోక్షం ఇచ్చే టైం ఎక్కడుందండి, మీకు ధారణ ఇచ్చేటువంటి టైం ఎక్కడుంది వాళ్ళకి అన్నాడు. ఎవడు ప్రయాణ పడాడో వాడు ఉంటూ ఉంటాడు, ఎడుతూ బలానా ఊరు బండి ఏదండి అని ఎడితే చెబుతాడా? రైలు కోసం పరిగెడుతున్నారు ఉద్యోగులు, పరిగెడుతున్న వాళ్ళని ఒక్కొక్కడిని పట్టుకుని ఏమంటే ఈ బట్టి ఏ ఊరు ఎడుతుంది ఉండవా అని పరిగెడుతుంటాడు. వాడికి అందదేమో చెప్తాడు, మీకు ప్రయాణంలో రైలు బండి చెప్పి నాయన నువ్వు ఆ బండి ఎక్కువ జాగ్రత్తగా అని చెప్పేటువంటి టైం వాళ్ళకి లేదు. ఎందుకంటే నువ్వెంత ఇన్సెక్యూర్గా ఉన్నావు వాళ్ళు అంత ఇన్సెక్యూర్గానే ఉన్నారు. బొంబాయిలోను కలకత్తాలోను లేకపోతే విశాఖపట్నంలోనూ ఇలాంటి ఏ దిక్కుమాలిన ఊళ్ళోనూ ఉద్యోగం చేస్తున్న వాడు తెల్లవారుజాము బస్ స్టాండ్ ఏదైనా ఎలా అయితే పరిగెడుతూ ఉంటాడో అలా ఉంటూ ఉంటారు వీళ్ళంతా. వాటి గురించి నువ్వు ధారణ చేస్తే ఏం లాభం అన్నాడు. వాడికి ఉన్నా కూడా నువ్వు ధారణ చేసుకోవాలి, అంతకంటే చేసింది ఏం లేదు. కనుక బ్రహ్మభావన చేసిన వాళ్ళంతా మూడవ వాళ్ళు హిరణ్య గర్భాదులు ఉభయభావన పడుతుంది.
ఈ మొత్తం అంతా దేంతో చేయబడ్డదో అది హిరణ్య గర్భం. ఆ హిరణ్య గర్భాన్ని ధ్యానం చేస్తే వాడి ఇందులో ఉండి సృష్టిస్తున్నాడు, వాడి దేహం నుండి జీవరాశులందరూ సృష్టింపబడి ఉన్నారు, వాడికి దేహంలో ఉన్న జీవరాశులకి మధ్యన కనెక్షన్ లేదండో. మనం జీవరాశులు వాడిలోనే ఉంటున్నాం కానీ వాడు ఎందుంటున్నావా, ఎవరికి వాడు సొంతంగా స్థలం కొరకు ఇల్లు కట్టుకుని ఉంటున్నావా, వాడేంటి మధ్య రిజిస్టర్ చేయించుకున్నావా లేదా మన పేర స్థలం. ఇంకా మరి ఇది ఆ తండ్రి కింద ఈ బిడ్డలకి ఉన్న సమస్య అన్నాడు, చతుర్ముఖుడికి మనకి ఉన్నది. వాడు చెప్పారు వాడు వాడికి కూడా సంసార బాధలు ఉన్నాయి, ఇలా కొడుకులు దబాయించడం కూతురు దబాయించడం మనం చేస్తున్నట్టే, వాడితో సమాధానం మన ఏదో వెళ్ళిపోదాం రా అని ఉంటున్నాం మనం అంతా. కనుక ఎందుకు చేయటం అన్నాడు, ఇది కూడా ఉంటాడు కొంచెం విషయం కొత్త కనుక అందరిగా ఉంటాడు. భావన అనే మాటకు అర్థం దాని గురించి ఊహించుట ధ్యానించుట అనే అర్థం కాదు. సహజంగా వాడి మనస్సు ఏ లెవెల్లో ఉంటుందో దాన్ని భావన అంటాడు. ఇప్పుడు చీమ ఉందనుకోండి, చీమ మనం ఒంటిమే బాగుతూ ఉంటుంది, మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటాం, చీమ మనస్సు మన మనస్సు ఒకరంగా పనిచేస్తూ ఉంటుందా, ఆ తేడానే భావన అంటాడు. చీమకి చీమ భావన ఉంటుంది, మనకు మన భావన ఉంటుంది, కుక్కకి కుక్క భావన ఉంటుంది. అది బిజీగానే ఉంటుంది పని కదా, చీమ బిజీగానే ఉంటుంది, బిజీగా ఉంటే పరిగెత్తు అది ఎక్కడేదానికి ఏం కావాల్సిన ఆహారం పరిగెడుతూ ఉంటుంది. మనం ఏదో పతంజలి యోగ సూత్రాలు కృష్ణదేవరాయలు కరెంటు ఫెయిల్ అవడం దీంతో మనం ఆడాడుతూ ఉంటాం. కుక్క ఏం చేస్తుంది అంటే పొద్దు పొద్దు చాలా బిజీగా ఉంది కూడా కొంచెం టైం కూర్చొని అక్కడ ఏదైనా ఎత్తుగా ఉందంటే సైకిల్ దారి మీద కాలి తోసుకో చేరిపోతూ ఉంటుంది. లేదా ఈ దేవరాశులను చూసి మరి
నిలుస్తారు, వీడు నిలుస్తారు, వీడు ఇంకేటువంటి వాడు మొదలైనటువంటి అది పరమనుకుని దాని మీద ఆధారపడి జీవించినట్టు తప్పనిపిస్తుంది. వీటన్నిటి కూడా తాత్కాలికంగా ఎప్పుడు ఏది ధర్మ మార్గాన్ని కావాలో అప్పుడు దాన్ని వినియోగించుకుంటారు తప్ప దీని మీద దేని మీద కూడాను మీకు మీరు బతకడానికి కారణాలుగా నిలబడకూడదు మనసు అది. అందుకని ధ్యానం చేయడానికి ఇది పనికిరాదు అది పనికిరాదు. ఈ దేవతలకు మొదలైనటువంటి వాడి రూపంలో ఏ దేవతను ధ్యానం చేస్తే వాడు ఇవ్వవలసినటువంటి ఇస్తాడు అని అనుకుంటే వాడికి అవకాశం ఉన్నంతవరకు వాడికి ఇస్తాడు, వాడికే గతి లేదు. దేవతలకు ఎవరు కావాలి అని అంటే ఇంద్రుడిని ఆరాధించండి అని. ఇంద్రుడిని ఆరాధిస్తే వాడికి ఒక మూలిక ఉంటుంది అది తెచ్చుకోవాలి, ఒక మంత్రం ఉంటుంది అది ఉచ్చరించుకోవాలి, ఒక రకమైన ఆహారం ఉంటుంది అది తీసుకోవాలి, శరీరానికి ఉపచారం చేసుకోవాలి, పుష్టి సుష్టి చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా 45 ఏళ్ళ వాళ్ళలాగా మరి సుఖాలు వాళ్ళని అనుభవిస్తాడు. కానీ 61 ఏళ్ళు వచ్చాక ఆ ఇంద్రుడు కూడా ముసలాడవుతాడు. నీ మనస్సుతో ధ్యానం చేయబడే ఇంద్రుడే కానీ అంతర్యామి ఇంద్రుడు కాదు కదా, నీ చేత ఆరాధింపబడేటువంటిది. కనుక ఈ దేవతలందరూ కూడా ప్రోలోటువంటి వాడు కాలదోషం పట్టిపోతుంది ఆ రోజు దాటితే ఏం లాభం, వయస్సు మీద ఆధారపడి ఉన్నటువంటి శరీరం గూడు కట్టుకుని దాంతో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ వయస్సు అయిపోయిన తర్వాత శరీరం విడిచిపెట్టి వాడు ఇంకొక ఆఫీస్కి వెళ్ళిపోతారు, దేనికి అపాయింటెడ్ సమయం మన శరీరం వరకు వెళ్ళిపోతారు అని చేత దీని మీద ఆధారపడి ప్రధానంగా ధ్యానం చేయదగినటువంటి వాడు కారు వీళ్ళెవరు చూసారు. మనకి కన్ను చక్కగా కనిపిస్తుంది, చేయి చక్కగా వినిపిస్తుంది అనేటువంటిది ఎంతవరకు వయస్సు వచ్చేది చిన్నాను. కనుక కన్ను కనిపిస్తోంది కాబట్టి కన్నుని ఇచ్చేటువంటి సూర్యుడు మనం ఉపాసన చేస్తున్నాం, రోజు సూర్యమంత్రం చేస్తున్నాం, ఎందుకంటే కన్ను చక్కగా కనిపిస్తుంది అంటే మరి 4 రోజులు చక్కగా కంటికి పొరలు రాకుండా కనిపిస్తుంది అంతేగాని వయస్సు వచ్చిన తర్వాత శరీరం వదలటానికి సమయం వచ్చినప్పుడు ఈ సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటే ఆరాధిస్తున్నటువంటి మనస్సు ముసలిది కనుక ముసలి మనస్సు చే ఆరాధింపబడుతున్న సూర్యుడు ముసలి సూర్యుడు అవుతాడు కానీ అక్కడ ఉన్న సూర్యుడు అవడం. యువర్ సన్ యువర్ సూర్య వేరు, అక్కడ సూర్య వేరు, వాడికి వాడి లిమిటేషన్స్ ఉన్నాయి. కనుక జాగ్రత్తగా శాస్త్రీయంగా మనం చూసినప్పటికీ కూడా ఇందులో ఏమి కూడా ధ్యానానికి కొంత దూరం వెళ్ళిన తర్వాత నిలవబండు, కామ్యతములకు పనికొస్తాయి అంటే కోరికలు తీర్చుకునేందుకు పనికొస్తాయి. ఎలాగో ఆకలి తీర్చకు ఆహారం అనే దేవత పనికి వస్తాం అన్నట్టు. ఎంతవరకు పనికొస్తుంది? ఆకలి పోయిన తర్వాత ఇంకా తింటే రోగం వస్తుంది, అసలు తిందామని ఉండదు, వెకట పుడుతుంది. ఈ దేవతలంతా అలాంటి వాళ్ళే. కనుక లిమిటేషన్స్ ఉన్నటువంటివి ఇవన్నీ కూడాను ఇది వీటిల్లో ఎక్కడా కూడా మనస్సు నిలబడితే ధారణ కుదరదు. ఇవి మారుతూ ఉంటాయి కనుక మనస్సు మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందో చిత్తవృత్తి అలాగే ఉంటుంది, నిరోధం జరగదు. అది ఏంటంటే కొంచెం క్లియర్గా ఉందా? ఇట్లా ఒక జరుగుతుంది కనుక ఈ 3 తరగతుల వారు భావన ప్రయాణికులు రావున ఈ త్రిగుణాత్మక రూపంకు అసేవ్యం సేవ్యం పథకాలు ఈ 3 ఇంట్లో ఏ మార్గం కూడా సనందనాథులను ప్రాక్ బ్రహ్మకల్పంగుల సంచరించుటన్ భావనాభక్తులై భావనాత్మకంబు విశ్వంబు సంస్థితికి నవతి దేవ మనుష్యాది విశేష జ్ఞాన కర్మంబుడు క్షీణించుతే. సనక సనందనాథులు కూడా ఎందుకు అంటుకున్నారండి ఈ రకమైనటువంటిగా నడితే? వాళ్ళు ఇలాంటి వాళ్ళు కారణం అనేక కల్పముల నుంచి సృష్టించడానికి బ్రహ్మ విష్ణువు నాధికారం నుంచి బయటికి రాగా ఆ వచ్చిన క్షణంలో బ్రహ్మ యొక్క ముఖముల నుంచి 4 బయటికి రావటం అనేటువంటిది నేర్చుకున్నారు. ఎలా అయితే ఉప్పు ఎప్పుడు పుట్టినా ఉప్పగానే ఉంటుందో, చక్కెర ఎప్పుడు పుట్టినా తీయగానే ఉంటుందో, ఎప్పుడు చెరుకు గడ మొలిచినా అందులోంచి రసం తీస్తే చెరుకు రుచి వస్తుందో, అలాగే ఎప్పుడు కనక సనందనాథుడు పుట్టినా అదే ధర్మములు కలిగి ఉంటారు కనుక చూసారా వాళ్ళ స్వభావమునకు వాళ్ళు బతులు కనుక వాళ్ళు కూడా అబ్సల్యూట్ అంటే సర్వాంతర్యాములు అతీతులైనటువంటి వాళ్ళు కాదు ఇది గుర్తుంచుకోవాలి. అందుకని వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటాం తప్ప ఇంకేం చేయలేదు. అయితే వాళ్ళ మీద భక్తి లేక చెబుతున్న మాటలు కావు, శాస్త్రం కోసం చెబుతున్నటువంటి మాటలు
వాళ్ళను భావన చేసి లాభం లేదు అని చెబుతున్నాడు. సర్వాంతర్యంగా భావన చేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా సర్వాంతర్యమైన మూర్తులై వాళ్ళ మధ్యన మనం జీవించడం వస్తుంది అని చెప్పబోతున్నాడు. కనుక ఈ భావనాత్మకం విశ్వం సంస్కృతికి అవధి. ఇలాగ ఎవరి భావనలో వాడు ఉంటారని చెప్పారు కదా మనం, కృష్ణాచార్యులు పొద్దున్న సాయంత్రం దాకా కృష్ణాచార్యుల తాలూకు భావనలో ఉంటాడు. అంటే నాకేది స్వభావం ఆ రకంగా నిద్రలేవటం, ఆ రకంగా లేచిన తర్వాత మిగతా వాళ్ళు నిద్రలేచారు లేదో చూడటం, ఆ రకంగా లేచి ఏదో నా స్వభావానికి తగినట్టుగా ప్రేయర్ చేసుకుంటాం నలుగురితో కూర్చుని, నా స్వభావానికి తగినట్టుగా లేచి పండు తోముకుంటాం స్నానం చేయటం, నా స్వభావానికి తగినట్టుగా ఆ కాఫీయో సారో మొదలైనవి తీసుకుంటాం, ఆహారాలను తీసుకుంటాం, మాట్లాడటం చూడటం నడవటం, నా స్వభావానికి తగినట్టుగా అలవాటు చొప్పున ఇక్కడి నుంచి నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళటం రోజు, అక్కడ నా స్వభావానికి అలవాటుకి తగినట్టుగా నిన్న ఎంతవరకు అయితే పని చేసుకుని ఆపానో ఆ పని ఇవాళ మళ్ళీ చేయడానికి ప్రయత్నించడం అందరం అంతే కదా. కనుక ప్రతి ఒక్కడు కూడా తన స్వభావం ఉన్నది, స్వభావానికి తగినటువంటి కర్మ ఆచరణ చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. స్వభావ సుప్రవర్తతే అన్నాడు భగవద్గీత. స్వభావం ప్రవర్తిస్తూ ఉన్నది. ఇలాంటి మనకు పరమావధి ఏమిటి, ఈ మన స్వభావం అనేటువంటిది హరించి నశించుట అది పరమావధి. అప్పుడేం జరుగుతుంది, సర్వాంతర్యామి భావన నిలుస్తుంది. అంటే ఈ దేహం ఉంటుంది కానీ దేహంలో ఉన్నవాళ్ళం మనం కావటం మానేసి అన్నిట్లోనూ ఉన్నటువంటి వాడే ఉంటాడు, వాడితో పాటు మనం కూడా ఉంటూ ఉంటాం, మన స్వభావం ఉండదు ఇంకా, అది పరమావధి అండి. అంటే భావన ఆగిపోవటం పరమావధి. అంటే స్వభావ భావన ఆగిపోతే అంతర్యామి భావన అనేటువంటిది దాంతో పునఃప్రతిష్ఠితం అవుతుంది. ఇది మొత్తం పరమావధి, ధ్యానానికి కానీ యోగానికి కానీ అన్నిటికి కానీ అది ఆయన చూస్తుంది. అంటే కృష్ణాచార్యులు కృష్ణాచార్యుల వాసన ఇస్తూ ఉంటాడు, వెంకటరామయ్య వెంకటరామయ్య వాసన ఇస్తూ ఉంటాడు. ఇది పోయి అందరూ గంధపు చెక్క వాసన వేయటంలాగా, కృష్ణాచార్యులు సంతకం పెడితే కృష్ణాచార్యుల సంతకం వేరే తెలుస్తుంది, వెంకటేశ్వరరావు సంతకం పెడితే వెంకటేశ్వర స్వామి సంతకం వేరే తెలుస్తుంది. లేకపోతే బ్యాంకులో సంతకాలు పెట్టి డబ్బులు ఎలా ఇస్తారండి, ఎవరి సంతకం, అందరి సంతకం ఒకేలా పెట్టి డబ్బు ఇస్తారా? కనుక ఇలా ఎవడి దస్తూరి వాడిది, ఎవడి సంతకం వాడిది అనేటువంటి స్థితి తొలగిపోయి అందరికీ ఒకటి తాలూకు పేరే ఒకటి తాలూకు సంతకమే వచ్చి వీడి స్వభావం అంటూ ఉండకుండా లోకాతీతము దివ్యము అంతర్యామిత్వం చెందినటువంటిది అయినటువంటి స్వభావం ఇనుముకు అయస్కాంతం అబ్బినట్లుగా, అయస్కాంత లక్షణం అబ్బినట్లుగా లౌకికమైనటువంటి వ్యక్తిగత ప్రత్యేక స్వభావము మాయమైపోయి అలౌకికము లోకాతీతమై దివ్యమైనటువంటి అంతర్యామిత్వం అనేటువంటి స్వభావము దీని ఎందు ఆవిర్భవించి ప్రత్యక్షమగుట పరమావధి అది అంచుతుంది. చూడండి, అంటే హ్యూమన్ ఇండివిజువల్ నేచర్ అనేది నశించి సూపర్ హ్యూమన్ నేచర్ విచ్ ఈస్ బియాండ్ ఇండివిజువల్ ఇది రావాలి, ఇది రావాలి కనుక అది చెబుతున్నాడు. విశ్వంపు సంస్థితికి అవధి ఏమిటో చెబుతున్నాడు. దేవ మనుష్యాని విశేష జ్ఞాన కర్మము క్షీణించుతాయి. వీడు దేవతలు, వీడు మనుష్యులు, ఇది కుక్క, ఇది పంది అని వాటి వాటి స్వభావానికి తగినట్టుగా కర్మలు చేస్తున్నాను చూడండి, భావన కలిగి ఆ కర్మను ఈ భావన ఇవన్నీ నశించడం అనేటువంటిది అది పద్ధతి అన్నాడు. అతి విశ్వంపై తోటు హిరణ్య గర్భాదుల కంటే అన్యంబు ఇట్లాంటి మనం చూస్తున్న విశ్వం చూస్తే ముందు మీరు నేను కనిపించాం, మీరు నేను కానీ కాకుండా చూస్తే ఈ సూర్యుడు ఎక్కడి చూస్తుండండి జగత్తంతా, అంటే ఇది సోలార్ సిస్టమ్ కదండి, సూర్యుడిలోకి లేకపోతూ ఉంది అంతం ఆ దాటి వెళ్తాం. సూర్యుడు ఎక్కడికి వస్తున్నాడు, ఇట్లా లేదా ఇంకా అంటున్నాడు. అది మనకి సైన్స్ లో చెప్పుకుంటే ఎంతవరకు చెప్పుకుంటాం, వైపరగానే ప్రాణం అడగా సూర్యకిరణం నుంచి వస్తూ ఉన్నది, వచ్చి భూమి మీద కదలనది చూసినది ఎవడని డిస్క్రిప్షన్ ఇస్తున్నా కానీ డెఫినేషన్ ఎవరికి చేతగాడు అంతే కదా. ఇలాంటి దాంతో మనం చూస్తూ సరే దీన్ని ప్రాణం అంటారు, ప్రాణానికి సూర్యుడిలోంచి వస్తూ ఉన్నది, దేహం భూమిలోంచి వస్తూ ఉన్నది, మనస్సు ఏదో చంద్రుడిలోంచి వస్తూ ఉన్నది, శాస్త్రాలన్నీ మూటగట్టుకుని ఏదో చెప్పాం.
కానీ ఆ సూర్యుల్లోకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ భూమిలోకి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ చంద్రుల్లోకి ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి సమాధానం లేదు. అక్కడికి వెళ్ళి ఆగిపోతాం. అందుకని దానిపైకి వెళ్ళాలి మీ భావన కనుక. మీరు వీటిని భావన చేస్తే ఏం లాభం లేదు. ఆ సూర్యుడిని భావన చేస్తున్నాను, సూర్యుల్లోంచి కిరణాలు వస్తున్నాయి కనుక, కిరణాల్లోంచి వేడిని వెలుగు శక్తి మొదలైనవి వస్తున్నాయి కనుక, వాటిలోంచి ప్రాణం వస్తున్నది కనుక బాగానే ఉంది. సూర్యుడికి ఎక్కడి నుంచి వస్తున్నది అనేటువంటి ప్రశ్నకు సంబంధమైనటువంటి ఒక కోడి గుడ్డు దిప్ప మీ హృదయంలో ఉండిపోయింది కనుక అది భద్ర కాలేదు. దానిలోనే ఉన్నది ఆ ప్రశ్న అనేటువంటి కోడి కూడ అయిపోయిందే లేదా బంధం అయిపోతుంది. అందుకని ధ్యానానికి ఇంతకంటే వేరే ఉన్నది చూస్తున్నాను కదండి, ఎట్లా ధ్యానం చేయాలి చూస్తాను కదండి. అట్టి విశ్వం పై తోటి హిరణ్య గర్భాదుల కంటే అన్యము పరాక్ష్యము ఇది ముక్త రూపము అమూర్తం పై ఉండునని మొదల సూచించింది కదా. వీటికంటే అతీతంగా ఉండాలంటే దానికి మూర్తి లేదు, ఆకారాదులు లేవు. ముక్త రూపం అంటే దీనికంటే అవతల ఎక్కడో ఉన్నది, అది దీన్ని పట్టించుకోదు. ఇందులోకి దిగింది కనుక బయట ఉన్నదని చెప్పాను కదా. తదాకారము చేతపరచేదను ఆ పైన పరం అనేటువంటి దాంట్లోనే మనకు కావలసినటువంటి ఆకారం కూడా ఉన్నది. దాన్ని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను నేను. ఇవన్నీ ఎవరి ఎందున్నాయో అని ఒక వాక్యం పెట్టుకోండి. వాడు వేరు ఇవి వేరు, ఇవి వాడి ఎందు ఇరుక్కునే ఉన్నాయి. దీన్ని ధ్యానం చేస్తే మీకేమి కనుక ఇది ఒక్కటే గుర్తు. ఏ వస్తువు చూసినా ఇది ఏ అంతర్యామి అంటే ఏమిటి ఉన్నదో, ఇది ఏ అంతర్యామి అంటే ఏమిటి ఉన్నదో, ఇది ఏ అంతర్యామి అంటే ఏమిటి ఉన్నదో ఈ వాక్యం ఒకటి గుర్తుకోండి. అప్పుడు ఈ సూర్యుడు ఏ అంతర్యామి అంటే పుట్టి వెలుగుతున్నాడో, ఈ నువ్వు ఏ అంతర్యామి అంటే పుట్టి వెలుగుతున్నావు, నువ్వు ఉంటున్న భూగోళము దాంట్లో ఉన్నటువంటి కోటానుకోట్లైనటువంటి పరమాణువులు కూడా ఏ అంతర్యాన్ని ఏంటైతే పుట్టి వెలుగుతున్నారో, అలాంటి నువ్వు ధ్యానం చేస్తే ఏం తెలుస్తుందంటే, ఈ ధ్యానం చేద్దాం అనేటువంటి భావన కూడా ఏ అంతర్యాన్ని ఏందో నీకు పుట్టిందో అనేది వస్తుంది. అప్పుడు తాళచే మీ చేతికి అందుతుంది. అంటే ధ్యానం చేద్దామని మనకి ఎట్లా అనిపించిందండి, ఏది లేదండి, కొన్ని షార్ట్ కరెంట్స్ వస్తాయి అనిపిస్తుంది అంటారు. వీళ్ళ షార్ట్ కరెంట్స్ ఎందుకు వస్తాయి, ఇప్పుడు కొవరికి వస్తాయా, అందరికి ఒకరా రావి, మీకు ఎలా ఎందుకు వచ్చింది, వారికి ఎలా ఎందుకు వచ్చింది, వీరికి ఎలా ఎందుకు వచ్చింది, నాకు ఎలా ఎందుకు వచ్చింది, ఈ ప్రశ్న మాటిమాటికి మనం గుర్తు చేయడం పేరే గాయత్రి మంత్రం. యోన ప్రచోదయాత్, ఏది ఏదైతే ఎవడెవడైతే మన బుద్ధులను మనకు కావలసిన విధంగా ప్రేరేపణ చేస్తున్నాడో దానిని మేము వరిస్తున్నాం అనేటువంటిది గాయత్రి మంత్రం. దీనికి గ్రాండర్స్కి కనుక గాయత్రి మంత్రాన్ని మించినటువంటి ఇంకొక మంత్రం లేదని చెప్పండి. అంటే ఇందులో ఏం చేసుకున్నా నీకు దీనికి దీనికి తేడా ఏంటంటే,
తింటున్నాడు ఒకడు ప్లేట్లో, ఇంకోటి చపాతీ చేస్తున్నాడు మన దగ్గర. వీడు ప్లేట్లో ఉన్న చపాతీ వీడిదంట, అక్కడ ఉన్నది వీడిది వాడిది ఏం కాదు. ఆరుగురు ప్లేట్లు వస్తుంది చపాతీ తింటూ ఉంటే ఎవరి ప్లేట్లో ఉన్న చపాతీని వాడి చపాతీ అంటారు, అంటే అది బద్ధం అయిపోయింది. వాడి తింటూ ఉన్న చపాతీలు ఆరుగురులో ఎవడు వేయకావు, ఎవరి ప్లేట్లో వస్తే అప్పటికి వాడిది అవుతుంది. ఏమండి వీడు చపాతీలు చేయకముందు ఉండాలి ఉన్నాయి వాడి దగ్గర, అంటే ఇంకా కావాలంటే చపాతీ చేయడానికి. ఆ ఉండ చేస్తే చపాతీ అవుతుంది, అలా కాకుండా ఉండలన్నీ కలిపేసేసి మళ్ళీ అయితే ఉండలు చేస్తే ఏముండలో ఉన్నది ఏ చపాతీ అవుతుంది అనేటువంటిది కూడా ఏమి ఉండ వేరే తీసేసేది చపాతీ కావచ్చు కాల్చాక ఈ ఉండ ఈ చపాతీ అయింది ఇంకా మడి వెనక్కి వెళ్తాయి వీళ్ళే తప్ప ఉండలన్నీ అక్కడ ఉన్నా కానీ ఈ ఉండ ఈ ఒక చపాతీ ఈ ఉండ నా చపాతీ అని అంటారు వీళ్ళు.